డిపెండింగ్ అబౌట్ ద పర్సన్ అండి. ఇప్పుడు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కొన్ని పథకాలు వచ్చినాయి చాలా వరకు. ఆ పథకాలు ఎవరెవరికైతే వచ్చినాయో, ఎవరు తీసుకున్నారో, రియల్గా ఎవరికి వచ్చినాయో వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి వేస్తారు. అది మామూలేదు. ఎవరైతే బెనిఫిట్ పొందారో వాళ్ళకే చేస్తారు. ఎవరైతే బెనిఫిట్ పొందలేదో వాళ్ళు వేరే పార్టీకి వేయచ్చు. లేదా బెనిఫిట్ పొందిన వాళ్ళు కూడా నెక్స్ట్ మాకు వస్తాయని చెప్పేసి వాళ్ళు వేయచ్చు పార్టీ. నాకు తెలిసిందంటే అంతకుముందు గవర్నమెంట్ కంటే కూడా ఈ గవర్నమెంట్ కొంచెం పేదలకి, పేదల పక్షాన్ని నిలబడింది గవర్నమెంట్. ఆ పేదలందరూ వాళ్ళ కృతజ్ఞత, ఇప్పుడు సొమ్ము తీసుకున్నాం, ఇల్లు వచ్చినాయి, ఇల్లు వచ్చిన వాళ్ళు వేరే పార్టీకి వేయరు కదండి. ఆ పట్టాలు వచ్చినాయి, ఇల్లు వచ్చినాయి, అమ్మఒడి వచ్చింది, పిల్లలకి వసతి దీవెన వచ్చింది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ వైఎస్ఆర్సీపీకి వేస్తారు. వైఎస్ఆర్సీపీ రావచ్చు అనుకుంటున్నా కొంత చాలా వరకు, ఎందుకంటే పథకాలు అందరికీ చాలా వరకు వెళ్ళిపోయినాయి పేదలకి. అదేమో వెళ్లకుండా ఏం లేదు, మొత్తం అందరికి వెళ్ళిపోయినాయి. వాళ్ళందరికీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి వేస్తారు. ఇంతకుముందు గవర్నమెంట్లో వేరే వాళ్ళగా ఇప్పుడు చంద్రబాబు నాయుడికి వేసాం, మా వేసినా ఎవరికి డబ్బులు ఏమి రాలేదు. అర్థమైందా? ఏదో 6 నెలల ముందు ఎలక్షన్ల ముందు డబ్బులు ఇస్తాడు ఆయన. అట్ట కాదు, ఈయన ఎక్కిన దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచే మనకి పేదల పక్షాన్ని నిలబడ్డాడు. వాళ్ళు ఎవరు నిలబడతారు, ఆయనే నిలబెడతారు, ఆయనకే వేస్తారు. టీడీపీ పరిస్థితి ఇప్పట్లో లేదండి, ఆయన తొక్కబడింది అది. ఎందుకంటే జనాలు కూడా నమ్మట్లేదు ఎవరు. వాళ్ళు ఏదో హైటెక్ చేస్తారు, అదే ఎవరు జనాలు అయితే నమ్మరు ప్రస్తుతానికి అయితే లేదు. ఇంతకుముందు మేము టీడీపీకి వేసిన వాళ్ళం ఏంటి, 2004లో రాజశేఖర రెడ్డి వేసాం, 9లో 14లో టీడీపీకి వేసాం. వేస్తుంటాం పర్సన్ బట్టి. 14లో ఎందుకు వేసాం, రాజకీయ నాయకుడు, 40 సంవత్సరాల అనుభవం ఉంది, స్టేట్ డివైడ్ అయిపోయింది, చేస్తాడని చేసాం. అదేం లేదు, స్టేట్ డివైడ్ ఏం లేదు, అభివృద్ధి ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే జగన్, ఇప్పుడు ఏంటంటే సంక్షేమం చేస్తున్నాడు బాగా, అభివృద్ధి తర్వాత వస్తుంది. సంక్షేమం చేసినాడు, అభివృద్ధి చేయలేడా? చేస్తాడు. ఫస్ట్ సంక్షేమం చూస్తున్నాడు, తిండి పెట్టాలి జనాలకి. కరువుల్లో ఉన్నాం అందరం, ఈ కరోనా ఒకటి, అందరికీ తిండి పెడుతున్నాడు ఆయన. తర్వాత అభివృద్ధి చేస్తాడు, ఆ నమ్మకం అందరికీ ఉంటుంది. ఆయన టార్గెట్ అదే, సంక్షేమం అభివృద్ధి అనేది రెండు పాళ్ళకు రావాలంటే కొంచెం టైం పట్టుంది. సంక్షేమం అయిపోయింది కదా, అది రన్నింగ్ అవుతూనే ఉంటుంది. తర్వాత అభివృద్ధి వస్తుంది, రెండు ఒకరు కోరుకోకూడదు, అది వస్తూ ఉంటుంది. గవర్నమెంట్ ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి చిన్నగా అభివృద్ధి కూడా స్టార్ట్ అయిపోతుంది. లేదండి, నాలెడ్జ్ లేదు అతను. అతనికి సాఫ్ట్వేర్ రంగంలో నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ అతను హ్యాండిల్ చేసే ఒక పార్టీని హ్యాండిల్ చేసే నాలెడ్జ్ అతనికి లేదు, ఎక్స్పీరియన్స్ కూడా లేదు అతను. అది ఉన్న నాలెడ్జ్ని కూడా నిలిపోలేడు అతను, అతను లేదు. ఇంకా నెక్స్ట్ ఎవరన్నా ఒక లీడర్ రావాలి వాళ్ళలో, మేబీ ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి. కానీ ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు ఎవరు నమ్మరండి, నమ్మే పరిస్థితి లేదు. గవర్నమెంట్ బాగానే ఉందండి, బాగా లేదు కదా. ఇలా ఎవరు చేస్తున్నారు? పేదవాడికి ఈ గవర్నమెంట్ చేసినట్టు ఏ గవర్నమెంట్ చేయలే. పేదవాడికి రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి ఈ గవర్నమెంట్ చేసినట్టు ఏ గవర్నమెంట్ చేయలే. చూస్తూనే ఉన్నాం కదా, కొంతమంది ఉంటారు ఆ గవర్నమెంట్ వాళ్ళు, కార్యకర్తలు కానీ, బాగా టీడీపీ వాళ్ళు కానీ. జనరల్ పబ్లిక్ 80% ఉంటారండి, ఆ పార్టీకి ఈ పార్టీ ఒక 10% ఉంటారు అంతే. జనరల్ పబ్లిక్దే మెయిన్ టాక్. ఐఎమ్ ద జనరల్ పబ్లిక్. నేను వాళ్ళ ఏంటంటే ఎవరు మంచి చేస్తే వాళ్ళకే ఓట్లేస్తారు అంతే. పార్టీ ఫీలింగ్, ఇటీ ఫీలింగ్ ఏముంటుంది. నావ మునిగిన తర్వాత దాన్ని లేపాలంటే మళ్ళీ టైం పట్టుద్ది కదా. పడవ మునిగిందనుకోండి, దాన్ని మళ్ళీ కొత్త తీసుకురావాలి, చేయాలి, ఏంటి చాలా టైం పడతా ఉంది. ప్రస్తుతానికైతే జూనియర్ ఈ పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ రాడు, ఒక 10 ఇయర్స్ పట్టుద్ది అనుకోవటం జనాలు అనుకోవటం. ఆయన సినిమాల్లో ఉన్నారు కదా, ఆయన ఎప్పుడు వచ్చినప్పుడే ఏమన్నా మళ్ళీ జగన్ కంటే మంచి పథకాలు ఆయన పెడితే మళ్ళీ ఏమన్నా వస్తారు. అప్పుడు దాకా జగనే ఉండొచ్చు అనుకుంటున్నాను. రోజు జరిగాడు, నేను కూడా ఓటేసాను, ఎన్నికలు బాగానే జరిగినాయి, ప్రశాంతంగా జరిగినాయి. మరి అదేం లేదు, నేను వెళ్ళిన బూతు కామ్గా ప్రశాంతంగా ఉంది. మరి ఎక్కడ జరిగింది, నేను వెళ్ళిన దాన్ని చెప్తున్నా. అప్పుడు బయటలో నాకు తెలియదు కదా, నేను వెళ్ళిన దానికి ప్రశాంతంగా ఓటేసుకొని వచ్చాం. ఎక్కడ ఏమీ లేదు, ఆ పోలీసులు కూడా ఎక్కడో బయట ఉన్నారు, ఒకళ్ళిద్దరే ఉన్నారు. ఏం లేదు, ఇప్పుడు నా బయట ఆడదాం. ఇప్పుడు నేను వేసిన పోలింగ్ బూత్లో అది లేదు, అలాగ ఎక్కడ పోలింగ్ బూత్ ఎక్కడ చెప్పారు, వెళ్ళి వేసామంతే. ఎక్కడ ఏం లేదు, బయట ఆడ జరిగింది మాకు తెలియదు, కానీ తెలితే పేపర్లో పడుతుంది కదండి. ఏం లేదు, అక్కడ ప్రశాంతంగా జరిగింది ఓటింగ్ మాట. ఎవరు ఇష్టం వచ్చిన పార్టీకి వాళ్ళు వేశారు అది.